విష్ణుగారు పంపించారు, ఈ కాలంలో కూడా శకునాలను పాటించాలా తెలియచేయనంటూ కోరుతున్నారు. శకునము అనే మాటకి ఈవేళ చూసుకునేటటువంటి శకునం అనేది అర్థం కాదు. శకున అనేటటువంటి మాటకి పక్షి అని అర్థం. ఎక్కడైనా సరే మనుషులు ఖచ్చితంగా అబద్ధాలు చెప్తారు, అందులో అనుమానం ఏమాత్రం లేదు. సహజంగా ఏదైనా ఇంట్లోకి మనం అద్దెకి దిగుతూ ఉంటే ఏం మాట్లాడకుండా మంచిదండి బాగుంటుందండి అదండి ఇదండి అన్నీ చెప్పి 4-5 దెబ్బలు వరుసగా నెలకోటి చొప్పున తగులుతూ ఉంటే, లేదండి అంతకుముందు వాళ్ళు కూడా అన్ని దెబ్బలే తిని ఖాళీ చేశారండి, మరి ఏమయ్యా ముందెందుకు చెప్పరండి, ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి, ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పలేదు. ఇప్పుడు అనుకోరు, ఆ మాట ఏదో ముందే ఏడిస్తే పోరా, అంతా అయిపోయిన తర్వాత చెప్తారు. కానీ శకున అంటే పక్షి ఏదైతే ఉందో పక్షి అసత్యాన్ని చెప్ప. వివాహం చేసుకోబోయేటటువంటి వరుడు అదే మొదటిసారిగా వధువు యొక్క ఇంటికి వెళ్ళబోయే సందర్భంలో ఆకాశాన్ని ఒకసారి చూడు అని చెప్పాడు ఆపస్తంభుడు. పక్షి వాక్యాన్యశివ నిశ్నోతి చే దేవీం వాచం రుచింజిపేది దేవీం వాచ వజనయంత దేవాస్తాం విశ్వరూపా పశువో వదంతి సా నో మంద్రే శమోర్జందుహానా ధేనుర్వాగస్మానుపశుస్తుతైతు అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఆకాశంలో ఏదైనా అమంగళకరంగా పక్షులు అరిచినా పక్షి అరిచినా, రే ఈ సమయం బాగుండలేదురా నువ్వు ప్రవేశించేది, అలా నడుస్తూ ఆ ఇంట్లోకి వెళ్ళబోయేది సరిగా లేదు, ప్రయాణిస్తున్న సమయం సరికాదు, కాసేపు ఆగు అని తెలియజేస్తుంది. అంచేతనే మంగళ వాద్య తూర్య ఘోష ధ్వనిభి ఇన్ని ధ్వనులతో వెళ్ళేవాడు కూడా క్షణం రుద్ధ్వా ఆగిపోమన్నాడు. ఆగి చూసి అలా వెళ్ళమన్నాడు. పక్షి అంత యథార్థంగా వ్యక్తి యొక్క శుభాన్ని కోరుతుంది. ఇంకో విశేషం, అసౌ సుకృష్ణో విహగ కోకిలస్తాతకూజతి భాస్కరోదయ కాలోయం గతా భగవతి నిశా. శ్రీమద్ రామాయణంలో లక్ష్మణస్వామి రామచంద్రుడు లేపుతూ, తమ్ముడు లేవరా, ఎంత చక్కటి విధానము. శ్రీమద్ రామాయణ భారత భాగవతాలను వింటుంటే మన వాళ్ళని మనం ఎలా ఆదరించాలో ఆ విధానం తెలుస్తుంది. భాస్కరోదయ కాలోయం గతా భగవతి నిశా. తమ్ముడు రాత్రి అయిపోయిందిరా, సూర్యుడు వచ్చే సమయం అయిందిరా, నిద్రలే. ఆ లేపడానికి కారణం చెప్తున్నాడు, అసౌ సుకృష్ణో విహగ, ఇటు పక్క కృష్ణపక్షి కూస్తోంది, కోకిలస్తాత కూజతి అటు కోకిల కూస్తోంది. కృష్ణపక్షి కూసినట్లయితే వర్షం రాదు, కోకిల కూస్తే ఎండొస్తుంది. వర్షం రాదు కాబట్టి ఎండొస్తుంది కాబట్టి మనం ప్రయాణించడానికి అనుకూల సమయం రాలే, ఎంత గొప్ప మాట అది. అంచేత శకునము అనే మాటకి పక్షి అని అర్థం. ఇప్పటికీ తెలుగులో మాట ఉంది, శకున పక్షిలా వచ్చాడని. శకునమన్నా పక్షి అన్నా ఒకటే, శకున పక్షిలా వచ్చాడు అంటుంటారు మామూలుగా. అంచేత పక్షులు ఏవైనా అలాకాన్ని చేసినట్టయితే స్పష్టంగా ఏదో తేడా ఉన్నట్టే. పక్షులు సంప్రదాయాన్ని పాటిస్తాయి కూడా. ఒక కాకి ఏదైనా మరణించినట్టయితే మిగిలిన కాకులన్నీ కావు 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 అంటూ అరుస్తూ, అది ఈ దేశం కావచ్చు, విదేశం కావచ్చు, విదేశం తాత దేశం కావచ్చు, వాటి లక్షణం ఎప్పుడూ మారదు. మనిషికి మాత్రం దేశ దేశానికి కాదు, గ్రామ గ్రామానికి, ఇంటి ఇంటికి, అద్దె ఇంటికి, అద్దె ఇంటికి మనిషి మారిపోతుంటాడు. అవి సర్వత్ర ఒకే విధంతో ఉంటాయి. అది పక్షుల్ని గమనించవలసిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం కూడా పక్షుల ద్వారా. ఒక కాకి మరణిస్తే మిగిలిన కాకులన్నీ కావు కావు అంటూ అన్నీ వచ్చి ఆ కాకులు ఆ కాకిని పరామర్శించి చక్కగా దగ్గరున్నటువంటి నీటి గుంటలలో మునిగి, ఎక్కడా నీళ్ల గుంట దగ్గరలో లేకపోతే మార్గమధ్యలో ఇన్ని నీళ్లుంటే ఆ నీళ్ళలో బుడుంగు బుడుంగుమని మునిగి పెడతాయి. ఎంత గొప్ప మాట అది. అబ్బే అదేమిటండి, మనిషి చచ్చిపోతే అక్కడితో అయిపోయినట్టే, వాడికి ఏమిటి నీళ్ళు ఎందుకు, స్నానం ఎందుకు, ఇదెందుకు, అదెందుకు, ఇదంతా అబద్ధం. పక్షులు కాకులు ఆచరిస్తున్నాయి, మనం చేయకపోవటం ఎంత నేరం. చిన్న పక్షి అనేది స్పష్టంగా మంచి చెడుని తెలియజేసేటటువంటి అమోఘమైన జ్ఞానం కలిగిన సత్యపక్షి, అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటిది, అసత్యాన్ని చెప్పలేని పక్షి అది ఖచ్చితంగా చెప్తుంది. అనేకమైనటువంటి ఉదాహరణల్ని పక్షుల విషయంలో చూపించవచ్చు. భారతంలో పక్షులని ప్రత్యేకంగా అమోఘమైన వ్యాసం ఒకటి ఆ మధ్య రాశాను, చాలా చిత్రంగా అనేకమైనటువంటి ఆధారాలు దాంట్లో కనిపిస్తాయి. అంచేత పక్షులు మనకి
దిశా సూచకాలు. శకునము అంటే ఏదో ఒకళ్ళు వస్తే ఇలాగా, ఇద్దరు వస్తే అలాగా, ముగ్గురు వస్తే అలాగా, ఇవేవో మామూలుగా లోకంలో మనం చూసేవి. కానీ ఒక్కటి, ఆ వ్యక్తిని చూడగానే వ్యతిరేకమైనటువంటి దృష్టి, అననుకూలమైనటువంటి దృష్టి మనకు కలిగితే ఆగిపోవడం మంచిది. కానీ పెద్దలు మాట చెప్తారు, ఏదైనా దుశ్శకునం కానీ మనకు వస్తే, ఏ శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణా పుంసాం సర్వతో జయమంగళం అనే శ్లోకాన్ని కానీ తప్పనిసరిగా మనం వెళ్ళిపోవలసి వస్తే, దుశ్శకునం వచ్చినా సరే దీన్ని పాటించాలి. అవును, చెడు శకునం అనిపించింది, వచ్చినటువంటి సందర్భంలో జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలనేటటువంటి గట్టితనం కోసం ఈ శ్లోకాన్ని చదువుకు పెడితే తప్పే ఉంది. అక్కడెక్కడో నేల మీద నూనె పడిందిరా, జాగ్రత్తగా నడువని చెప్తే చెప్పిన వాడిది తప్పు కాదు, విని కూడా పడ్డవాడిది మంద తప్పు. కాబట్టి దుశ్శకునం వచ్చినప్పుడు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ జాగ్రత్తని సూచించింది అనేటటువంటి అభిప్రాయంతో నిదానంగా వెళ్ళడం ఏది ఉందో అది సరైన లక్షణం. కాబట్టి దుశ్శకునం వచ్చినప్పుడు ఆగడం, ఆగలేని పక్షంలో, ఆగ వీలు కాని పక్షంలో శ్లోకాన్ని చదువుకుని వెళ్ళడం మంచిది. శకునాలని పాటించి తీరాలి, అది మన మంచికి.